జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్ ఇంటిపై జరిగినటువంటి దాడిని ప్రతిఘటిస్తూ ముక్కా శ్రీనివాస్ రావుకి అండగా నిలబడతామని తెలియజేసి వైసీపీ గూండాలకు తనదైన రీతిలో జవాబు ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వరకూటి నాగరాజు అందరికీ నమస్కారం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి. నేను వరకూటి నాగరాజు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శిని. ఈరోజు ఉదయం మా ఉత్తరాంధ్ర నాయకుడైన ముక్కా శ్రీనివాసరావు గారి ఇంటిపైన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గూండాలు చేసిన దాడిని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ దాడి అన్నది చాలా హేయమైన చర్యగా మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా స్పందిస్తున్నాం. అలాగే మనమున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వ్యక్తులని కాపాడాల్సిన బాధ్యత మన రాజ్యాంగ పరంగా ఉన్న వ్యవస్థలో ఉన్న సంస్థలకు ఉన్నాయి. అలాగే ఈ పోలీసు వ్యవస్థ చూస్తే మన రాష్ట్రంలో ఖచ్చితంగా అధికార పార్టీ తొత్తులుగా, అధికార పార్టీ చెప్పి ముందే చేసే విధంగా, అధికార పార్టీ వాళ్లకు మాత్రమే న్యాయం చేసే విధంగా ఉంది. కానీ సగటు మనిషికి, సగటు వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేనే లేదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే గత వారంలో మా అధినేత విశాఖ పర్యటన నుంచి ఈ అధికార పార్టీలో గుండెల్లో గుబేళ్లు అనే పరిస్థితి ఉంది. అందుకని మా నాయకుడిని ఏమి చేయలేక మా నాయకుల ఇళ్లపైకి దాడి చేసే పరిస్థితికి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం దిగజారిందంటే వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే ఎదుటి వారు ఎంత స్థాయి వ్యక్తి అయినా వాళ్లపైకి భౌతిక దాడులు చేస్తూ, వాళ్ళ ఇండ్లపైకి దాడి చేస్తూ, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నాయకులని ఎంత దిగజారుడితనంగా మాట్లాడటము, అలాగే భౌతికంగా దాడి చేయడము అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం కాదు. అలాగే ప్రతిపక్ష నాయకులని, ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపైకి కూడా దాడి చేస్తుందంటే ఈ వైసీపీ ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే విశాఖలో మా నాయకుడు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర మంత్రులు కూడా మా నాయకుడు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించకపోగా కేవలం పర్సనల్ గా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడటం తప్పితే ఈరోజు ఈ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సును అసలు కోరుకోవడం లేదు. కాబట్టి దీనిపైన వెంటనే ఈ రాష్ట్ర డీజీపీ తగు చర్యలు తీసుకోవాలి. దానికి మన రాష్ట్ర హోంమంత్రి కూడా పూర్తి బాధ్యత వహించాలి. అలాగే ఈ వీడియో ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఇటువంటి విషయంలో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఉత్తరాంధ్ర నాయకుడైన ముక్కా శ్రీనివాసరావు గారికి కూడా జనసేన పార్టీ తరఫున మేము మీకు పూర్తిగా అండగా ఉంటాము. అలాగే లీగల్ సెల్ తరఫున కూడా మేము పూర్తిగా మీకు సహాయం ఎప్పుడైనా